మనుషుల్ని పూజ చేసుకుంటున్నారు. తర్వాత ఈ ప్రకృతిని, ప్రకృతిలో ఉండే చెట్టుల్ని, వాటిని పూజ చేసుకుంటున్నారు. పురుగుల్ని, చతుష్పాద జంతువుల్ని. మనమైతే నిజ దేవుణ్ణి సేవిస్తున్నాం. దేవునికి స్తోత్రం. అంతేకాదు, వాళ్ళు చేతులతో దేవుణ్ణి సేవిస్తారు. వాళ్ళు ఆ బొమ్మలు అవి దేవుడు కాదని కూడా వాళ్ళకి తెలియదు. వాటిల్ని, ఈ లోక సంబంధమైన వాటిని ఇస్తూ వాటిని పూజిస్తూ ఉంటారు. మనమైతే నిజ దేవుణ్ణి ఆత్మతో, సత్యంతో ఆరాధిస్తున్నాము. హల్లెలూయా. ఇంత గొప్ప ధన్యత మనకి దేవుణ్ణి తెలుసుకుని దేవుని బిడ్డలుగా అయ్యే ఈ యోగ్యత, ధన్యత దేవుడు మనకి కలగజేస్తాడు. నిజంగా మధ్యాహ్నం వచ్చిన స్త్రీలైన మీరు చాలా ధన్యులు. హల్లెలూయా. మీరు గొప్ప భాగ్యవంతులు, మీరు అదృష్టవంతులు. మీరు ఎందుకంటే నిజ దేవుణ్ణి సులభంగా తెలుసుకోగలిగారు. దేవుణ్ణి మనం తెలుసుకోవడానికి కారణం ఏంటి అంటే, దేవుడే మనల్ని కోరుకున్నాడు. దేవుడు కనుక లోకంలో ఎంచి ఏరుకున్నాడు అనుకోండి, మనం ఎవ్వరం కూడా దేవుడి దగ్గరికి రాం. ఇది ఈమె కావాలి, ఆమె కావాలి, ఇతను ఇంత, ఈమె ఇంత మంచిది కదా, ఈమెలో ఇన్ని మంచి గుణాలు ఉన్నాయి కదా, ఈమె ఇంత పరిశుద్ధురాలు కదా, ఈమె ఇంత నీతి గలది కదా అని దేవుడు ఎన్నుకున్నాడు అనుకోండి, మనలో ఒక్కడు కూడా ఈరోజు ఈ మందిరంలో ఉండకపోదు. దేవుడు వీళ్ళు మంచోళ్ళు, వీళ్ళు నీతిమంతుడు, వీళ్ళ పరిశుద్ధులు అని దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ఎన్నుకోలేదు. దేవుడు మనల్ని ఘోర పాపాల్లో నశించిపోతున్న మనల్ని ఆయన కోరికని రక్షించుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరి అంతరంగాన్ని వాడు పరిశీలించుకుంటే మనం ఎంత పాపులమో మనకు అర్థమైపోతుంది. అలాంటి చెడ్డ వాళ్ళని, అంతటి అపవిత్రులను, మనం చెడునే ఎక్కువగా ఆశపడి మనల్ని దేవుడు కోరుకోవడం, రక్షించుకోవడం అనేది దేవుడికి మన ఎలా ఉన్న గొప్ప ప్రేమ. దేవునికి స్తోత్రం. అందుకనే మన రక్షణను బట్టి ఎప్పుడూ దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. ఆయన మనల్ని ఈ లోకంలో మంచివాళ్ళు అనే వాళ్ళని ఎన్నుకుంటే కనుక మనలో ఒక్కళ్ళు కూడా ఇక్కడ ఉండకపోదు. మనలాంటి పాపుల్ని దేవుడు ఏం చేసుకున్నాడు, తన కృప ద్వారా రక్షించుకున్నాడు. దేవునికి స్తోత్రం. మనలాంటి వాళ్ళను దేవుడు ఇష్టపడ్డాడు. అందుకని ఏ శరీరం కూడా ఆయన ఎదుట అతిశయించడానికి లేదట. అందరూ ఆ రోజుల్లో అపొస్తలుడైన పౌలు రక్షణ పొందినప్పుడు, ఎందుకంటే అతడు గమలీయేలని శిష్యు ఒక గురువు పాదాల దగ్గర ఉన్నాడు కాబట్టి అతన్ని ఏమనుకునేవారంటే చాలా మంచివాడు, ధర్మశాస్త్ర ప్రకారం నడుచుకునే కరెక్ట్ అయిన వ్యక్తి అనుకునేవారు. అందుకనే అపొస్తలుడైన పౌలు తన సాక్ష్యాన్ని చెప్తున్నాడు, నేను దూషకుణ్ణి, హింసకుణ్ణి, హానికరుణ్ణి, నాలో ఏ మంచి లేదు అనే సాక్ష్యం చెప్తున్నాడు. అంటే పైకి ఆ ఇంత గొప్ప వ్యక్తి కదా అనుకునేవాడు. దేవుని బిడ్డలారు, అలాంటి మనల్ని యేసయ్య రక్షించుకున్నాడు. స్త్రీలుగా దేవుడు పుట్టించడంలో, మనల్ని పుట్టించడంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు. మనల్ని మామూలుగా పుట్టించలేదు, మనిషిని మట్టి చేత చేశాడు. కానీ ఆ మనిషిలో నుండి ఒక పక్కటెముకని తీసి స్త్రీనిగా దేవుడు తయారు చేశాడు. హల్లెలూయా. ఆయన పుట్టించిన విధానం చాలా అద్భుతమైన విధానం. ఆ తర్వాత దేవుడు ఆశీర్వదించేటప్పుడు కూడా స్త్రీని పురుషుణ్ణి ఒకే రీతిగా ఆశీర్వదిస్తున్నాడు. మనం ఆదికాండం మొదటి అధ్యాయం 28వ వచనం చూస్తే, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి అంటున్నాడు. అంటే ఆశీర్వదించేటప్పుడు ఏం చేస్తాడు, ఇద్దరిని ఒకే రీతిగా ఆశీర్వదించాడు. ఆ తర్వాత ఎవరు పాపం చేశారు అంటే, అమ్మమ్మ పాపం చేసింది. మొట్టమొదటిగా శాతాను మాటను నమ్మి మోసపోయి అమ్మమ్మ ఏం చేసింది అంటే, దేవుడు తినవద్దన్న పండు తిని దేవునికి విరోధంగా పాపం చేసింది. అలాగే ఈ భూమి మీదకి పాపం వచ్చినప్పుడు, ఆదాము ఆమె మాటకు లోబడినప్పుడు, తర్వాత మానవ జాతి అంతా కూడా పతనమైపోతా ఉన్నప్పుడు, చివరికి దేవాది దేవుడు మనుషుల్ని రక్షించుకోవాలనే కోరికను మరణ ఎవరి ద్వారా తీర్చుకున్నాడు అంటే,
ఆ స్త్రీనే ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఇది స్త్రీల మీద దేవుడికి ఉన్న మమకారం, స్త్రీల మీద దేవుడికి ఉన్న అత్యున్నతమైన ప్రేమ ఏంటి అంటే, మరలా ఈ స్త్రీయే కదా తప్పు చేసింది, ఈ స్త్రీయే కదా పాపం చేసింది, ఇంకా ఈ మనిషిని వదిలేద్దాం అనుకోలేదు. కానీ మరలా దేవుడు ఒక స్త్రీని ఎన్నుకొని, కన్యామరియని ఎన్నుకొని, ఆమె గర్భం ద్వారా దేవుడి భూమి మీదకి వచ్చాడు. దేవుడికి స్తోత్రం. అంటే దేవుడికి మన ఎడలు ఉన్న ఆ ప్రేమ ఏంటో మనకి దీని ద్వారా అర్థమవుతుంది. అందుకనే దేవుడు పాత నిబంధనలో చూస్తే ప్రవక్తినిగా ఉన్నారు స్త్రీలు, అనేక ప్రవక్తలు ఉన్నారు. మగవాళ్ళని ప్రవక్తలుగా దేవుడు ఎన్నుకోవడమే కాకుండా ఆడవాళ్ళని కూడా ఏమన్నాడు, ప్రవక్తనీయులుగా ఎన్నుకున్నాడు. అందుకని హుల్దా అనే ప్రవక్తిని ఏం చేసిందంటే, రాజు గారికే ప్రవచనాలు చెప్పారు. అంటే అలాంటి గొప్ప అభిషేకాన్ని ఆమె మీద దేవుడు ఉంచాడు. తర్వాత కొందరిని దేవుడు పురుషులను న్యాయాధిపతిగా ఎన్నుకున్నప్పుడు అదే స్థానంలో ఒక స్త్రీని కూడా న్యాయాధిపతిగా పెట్టాడు. ఆమె పేరేంటి అంటే దెబోరా. దేవునికి స్తోత్రం. మరి స్త్రీ యుద్ధం చేయలేదు కదా, ఎందుకు దేవుడు ఆమె న్యాయాధిపతిగా పెట్టాడు అంటే, దేవుడికి స్త్రీల మీద ఉన్న ప్రేమ అలాంటిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే మనం ఎక్కడా కూడా తీసుకోకూడదని, ఎక్కడా కూడా మనం తక్కువ కాకూడదని దేవుడు ఏం చేస్తా ఉన్నాడు, ఆ న్యాయాధిపతులు అనే స్థానంలో కూడా ఎవరిని నిలవ పెట్టాడు, ఈ స్త్రీలనే నిలవ పెట్టాడు. మనం ఎంత ధన్యులమో చూడండి. చప్పట్లు కొట్టి దేవునికి ఎంతగా మనం మహిమ చెల్లించవలసిన వారము. హల్లెలూయా. తర్వాత మనం చూసినప్పుడు రాజులుగా కొంతమంది ఇశ్రాయేలు జాతిలో రాజులుగా పురుషులు ఉన్నారు. అయితే దేవుడు రాణీలను కూడా ఒక గొప్ప స్థానంలో నిలబెడుతూ పరిశుద్ధ గ్రంథంలో ఎస్తేరు రాణిని మనకి చూపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. రాజుగారు అలా ఉన్నాడు అంతేగాని పరిపాలన అంతా ఎవరు చేసేదట, ఎస్తేరు రాణియే చేసేది. అంత ఆధిక్యత ఒక స్త్రీకి దేవుడు కలగ చేస్తాడు. అంటే ఇదంతా కూడా మనం వింటా ఉంటే, ఇందులో చదువుతా ఉంటే, చూస్తూ ఉంటే, చరిత్రను మనం తిరిగేస్తా ఉంటే ఏది అర్థమవుతా ఉంది అంటే, దేవుని బిడ్డలారా, స్త్రీల ఎడల దేవునికి ఉన్న ఆ మిక్కటమైన ప్రేమ కనబడతా ఉంది. చప్పట్లు కొట్టి దేవుని మనకి చెల్లించండి. హల్లెలూయా. దేవునికి మనం అంటే ఎంత వల్లమాలైన ప్రేమ చూడండి. ఆయన ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడో చూడండి. స్త్రీలు ఊరికే ఈ లోక సంబంధమైన ప్రేమల విషయంలో ఏం చేస్తారంటే, ఊరికే బాధపడిపోతాడు. అయ్యో నా భర్త నన్ను ప్రేమించడం లేదు, అయ్యో నా కొడుకు నన్ను ప్రేమించడం లేదు, అయ్యో నా కూతురు నా మాట వినడం లేదు, నన్ను ప్రేమించడం లేదు, నా కోడలు నన్ను ప్రేమించడం లేదు, నా అత్తగారు నన్ను ప్రేమించడం లేదని ఊరికే బాధపడిపోతారు. అందరూ ప్రేమిస్తే ఏంటి, ప్రేమించకపోతే ఏంటి, సర్వశక్తుడైన దేవుడే నిన్ను ఎంతగానో ప్రేమిస్తాడు. బైబిల్లో మనం ఒక స్త్రీని చూస్తాం, మయాబు స్త్రీ, రూతు అన్యసన్నుడు అలైన స్త్రీ. ఆమెను దేవుడు ఎంతగా ప్రేమించాడండి. ఆమె ఒక అన్యురాలు దేవుడి దగ్గరికి వచ్చేస్తుంది. నీ దేవుడే నా దేవుడు అనుకుంటే అత్తగారి వెనకాల వచ్చేస్తే, ఆమెని దేవుడు అద్భుతంగా, యేసు ప్రభు ఏ వంశంలో నుండి వస్తాడో, ఏసయ్య ఏ జాతిలో నుండి వస్తాడో, ఆ జాతిలో ఆమెను పెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుడు ఎంతగా ఆమెను ప్రేమించాడో మనకు అర్థమవుతుంది. ఇలాగ ప్రతి స్త్రీ కూడా, ఎక్కడ కూడా స్త్రీలను దేవుడు తృణీకరించినట్టు, వ్యతిరేకించినట్టు దేవుడు మనకి ఎక్కడా కనబడదు. అలాగే రహాబ్ అనే స్త్రీ వేశ్య, ఎరుకో పట్టణం గోడ మీద ఉండేది, ఒక చిన్న సాయం ఇస్రాయేలీలకి చేస్తే ఆ స్త్రీని దేవుడు ఇస్రాయేల్ వంశంలోనే పెట్టేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈ స్త్రీల ఎడల దేవుడు ఎంత మమకారాన్ని చూపిస్తున్నాడో మనకి కనబడుతుంది. ఏ స్త్రీ కూడా, ఇస్రాయేల్ స్త్రీలను ఎలాగ దేవుడు ప్రేమించాడు, అన్య స్త్రీలను కూడా అలాగే ప్రేమించాడు అనేది మనకి దీనిని బట్టి అర్థమవుతా ఉంది. దేవునికి స్తోత్రం. అందుకని రూతు అనే ప్రత్యేక గ్రంథం రాయబడింది. మనం తర్వాత వచనాల్లో చూసినప్పుడు మొట్టమొదటిగా దేవుని అందు విశ్వాసం ఉంచిన వ్యక్తి ఎవరు అంటే అబ్రహాము.
అబ్రహాము గారు దేవుని యందు విశ్వాసం పెడితే అతని భార్య కూడా దేవుని నమ్మింది, ఆమె పేరు శారా. దీనికి బిడ్డలు లేకపోతే శారా ఒక సలహా ఇచ్చింది, నా దాసితో నువ్వు వెళ్ళి పిల్లలు కను మనకి, ఎందుకంటే మనకి ఎలాగో ఎలాగో పిల్లల్ని సంపాదించుకోవాలి అంటే భార్య మాట విన్నాడు అతను. అతను హాగర్తో ఉండి పిల్లల్ని కన్నాడు. కన్న తర్వాత హాగరు ఏం చేస్తా ఉంది అంటే యజమానురాల్ని, యజమానురాల మీదే ఈమె ఏం చేస్తా ఉంది, పెత్తనం చలాయిస్తా ఉంది. ఎందుకంటే నేను ఇప్పుడు యజమానునే భర్తగా పొందుకున్నాను కదా, నా ద్వారానే పిల్లలు వచ్చారు, ఈమె కొట్టింది కదా అని యజమానుడి మీదే, యజమానురాల మీదే పెద్దగా ఉండడం చూసి చాలా సహించలేకపోయింది. సహించలేక ఏం చేసింది అంటే ఈ మనిషిని బాగా కష్టపెట్టడం మొదలు పెడితే ఆమె బయటకు పారిపోయింది. పారిపోతే ఏమంటున్నాడంటే దేవుడు హగరికి ప్రత్యక్షం అయిపోయాడు. దేవునికి స్తోత్ర. హగరుతో అంటున్నాడు, అమ్మ నీకు మంచి రోజు ఉంది, నీ యజమానురాలి దగ్గర నువ్వు కొన్ని రోజులు ఏం చేయాలి, అణిగి వణిగి ఉండాలి అని చెప్పాడు. హల్లెలూయా. తర్వాత పిల్లాడు పుట్టాడు. పిల్లాడు పుట్టిన తర్వాత ఈమె కూడా శారా కూడా దేవుడు దీవించాడు. ఆమె గర్భం తెరవబడింది, ఈమెకి ఒక బిడ్డ పుట్టాడు. బిడ్డ పుట్టిన తర్వాత ఇంకా శారాకి చాలా కోపంగా ఉంది, నా బిడ్డను అస్తమాటి వీడు ఏదో ఒకటి అంటున్నాడు కాబట్టి వీడు పంపించేయాలి అని చెప్పి భర్తతో చెప్తా ఉంది, నువ్వు అర్జెంటుగా వాళ్ళిద్దరిని పంపే, నాకు వీళ్ళు చిరాకుగా ఉంది, వీళ్ళ చికాకుగా ఉంది, వీళ్ళని పంపే అంటా ఉంది. పంపే అంటే ఇది ఈ మాట చాలా బాధగా ఉంది, ఎందుకంటే వాడు కూడా ఎవరి కొడుకు, అబ్రహాము కొడుకే. కాబట్టి అబ్రహాం ఏం చేస్తా ఉన్నాడంటే చాలా బాధపడుతూ ఉన్నాడు. బాధపడుతుంటే దేవుడు అతనికి కలలో ప్రత్యక్షమయ్యాడు. దేవునికి స్తోత్ర. కలలో ప్రత్యక్షమై ఏమని చెప్పాడు, దేవుడు బిడ్డలారా నీ భార్య అయిన శారా మాట విను అంటున్నాడు. ఏమంటున్నాడు, నీ భార్య అయిన శారా మాట విని వాళ్ళిద్దరిని పంపించేయంటే మనకి ఇక్కడ ఏం కనబడుతా ఉంది, దేవుడు పక్షపాత? దేవుడు ఒక స్త్రీని ఒకలాగా ఇంకో స్త్రీని ఇంకోలా చూస్తాడా? దేవుని బిడ్డలారా అది కాదు దేవుడు ప్రణాళిక. దేవునికి స్తోత్రం. పంపించేయన్నప్పుడు నీళ్ళ తిత్తి పెట్టి వాళ్ళిద్దరిని కొంత దూరం తీసుకెళ్ళి వదిలేసి వచ్చేసాడు అబ్రహాం. అబ్రహాం వదిలేసి వచ్చాక దేవుడు ఏం చేస్తా ఉన్నాడు అంటే హగరుతో మాట్లాడుతా ఉన్నాడు. చెమట్లు కొట్టి దేవుడు మనకి మరణించండి. హల్లెలూయా. నీళ్లు లేవు కొడుక్కి నీళ్లు పట్టించడానికి అక్కడ ఏడుస్తా ఉంటే దేవుడు అంటున్నాడు, అమ్మా నిన్ను ఎందుకు తీసుకొచ్చేసానో చెప్పరా, అక్కడ నుండి నేను నువ్వు ఎందుకు వచ్చేసావంటే నిన్ను కూడా ఒక జనముగా చేస్తాను. హల్లెలూయా. నీ కొడుకుని ఒక రాజుగా చేస్తాను, నీ కొడుకులోండి కొంతమంది రాజులు రాబోతున్నారు కాబట్టి నిన్ను ఈ రీతిగా బయటకు తీసుకొచ్చానని చెప్పాడు. ఇప్పుడు ఎవరిని దేవుడు ఎక్కువ ప్రేమిస్తున్నాడు? శారాని ఎక్కువ ప్రేమించాడు, హగరును కూడా ఎక్కువ ప్రేమించాడు. ఇద్దరు కూర్చొని కయ్యాలు ఆడుకుంటా, ఇద్దరు కూర్చొని గొడవ ఆడుకుంటా ఒకే ఇంటిలో ఉండి ఆమెను ఒక ఉన్నతమైన రాజవంశంగా దేవుడు చేసేసాడు. హల్లెలూయా. ఇప్పటికీ కూడా మనం ఇరాక్ దేశాలు, అరబ్ దేశాలు వెళ్తా ఉన్నప్పుడు వాళ్ళంత ధనవంతులు మనకి ఎక్కడా కనబడరు. వీళ్ళెవరు అంటే ఇస్మాయేలు సంతానం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అరబ్ దేశాలకి కొంతమంది ఇక్కడ నుంచి పనిచేసుకోవడానికి వెళ్తారు, కువైట్, దుబాయ్, తర్వాత అబిదాబి, ఇలాగా చాలా దేశాలకు వెళ్తారు. మేము సువార్త నిమిత్తం ఒక 8 దేశాలకు వెళ్ళాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అరబ్ దేశాల్లో ఒక 8 దేశాల్లో దేవుని సువార్తను ప్రకటించగలిగాం. అయితే నేను వెళ్ళిన ప్రతి దేశంలో, బెహరాన్ వెళ్ళాను, కువైట్ వెళ్ళాను, మస్కట్ వెళ్ళాను, అబిదాబి వెళ్ళాను, ఇలా నేను వెళ్ళిన ప్రతి దేశంలో చూస్తే వాళ్ళు ఎంత మంచి ఆహారాన్ని తింటారు మనకిలాగా కాదు అక్కడ వాళ్ళు తినే. ఎందుకంటే వాళ్ళ మీద ఎవరి దీవెన ఉంది, దేవుని దీవెన ఉంది కాబట్టి మనకేమీ పంటలు పండవు. వాళ్ళు ఉన్నది ఎడారి, ఎందుకంటే హగరు తన కొడుకుని ఎక్కడా ఒక ఇసుక ఎడారిలో తీసుకుని పోయింది. అలాంటి స్థలాన్ని దేవుడు ఏం చేశాడంటే ఆశీర్వదించేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ భూమిని ఆశీర్వదించాడు. అందుకని ఆ లోపల గనులు తగ్గితే ఏమొస్తుంది అంటే అతి ఖరీదైన పెట్రోల్ వస్తుంది. అలాంటి పెట్రోల్, లోకమంతటికి ఉపయోగపడే పెట్రోల్ని, ఇంధనాన్ని
డీజల్ని దేవుడు ఆ లోపల పెట్టి వాళ్ళని ఐశ్వర్యవంతులుగా చేస్తాడు. మనకు లాగా ఇక్కడ పూరి గుడిసె ఒక్క గుడిసె కనబడదు, ఒక్క పెంకిటిల్లు అక్కడ కనబడదు. అంత కూడా ప్రతి ఇంట్లో ఇక్కడ నుంచి పోయి పనిచేసుకొని బ్రతకాలి. కానీ అందరూ కూడా అక్కడ గొప్పవాళ్ళుగా ఉంటారు. దేవునికి స్తోత్రం. వాళ్ళు తినే ఫుడ్ గురించి నేను అడిగాను. మనం తినం అలాంటి ఫుడ్, ఇక్కడే పండుతారు కానీ మనం తినేదంతా నాసిరకం. పండేదేమో ఇక్కడ కానీ మనం తినేదెంత ఏంటి నాసిరకం తింటాం. వాళ్ళు ఏం తింటారంటే ఇక్కడ పండిన పంటలో మంచి ఆహారం అంతా ఎక్కడికి పోతుందంటే అక్కడికి పోతారు. అంత మంచి ఆహారాన్ని తింటారు. ఎందుకోసం అంటే దేవుడు వాళ్ళని దీవించాడు. చప్పట్లు కొట్టి దేవుడు నామానికి మహిమ చెల్లించండి. మనం ఇజ్రాయేల్ దేశం వెళితే యూదుని దేవుడు దీవించాడు, యరబ్ దేశాలు వెళితే ఇస్మాయేల్ జాతిని కూడా దేవుడు అంతే ఎక్కువగా దీవించాడు. హల్లెలూయా హల్లెలూయా. అంటే దేవుడు ఇద్దరు స్త్రీలని కూడా ఏం చేశాడు చెప్పండి, ఆశీర్వదించాడు, ప్రేమించాడు, ఆయన హత్తుకున్నాడు. ఈ లోకానికి వచ్చిన తర్వాత కూడా యేసుక్రీస్తు ప్రభు శిష్యుని ఏ విధంగా కూడా పెట్టుకుని తిరిగాడు, ఆడవాళ్ళని కూడా కూడా పెట్టుకుని తిరిగాడు. లూకా సువార్త 8వ అధ్యాయాన్ని మనం చదివితే అక్కడ ఆయన సంచరిస్తున్న దినాలలో ఆడవాళ్ళు కూడా ఆయనతో ఉన్నారు. చదవండి లూకా సువార్త 8వ అధ్యాయం మొదటి వచనం. పన్నెండు మంది శిష్యులు ఉన్నారు, గ్రామాల్లోకి వెళ్ళారు, ఏసయ్య పట్టణాల్లోకి వెళ్ళారు. అలా వెళ్ళేటప్పుడు ఆయనతో పాటు ఎవరున్నారు చెప్పండి, శిష్యులు ఉన్నారు. తర్వాత అపవిత్ర ఆత్మను పట్టి విడుదల పొందిన 7 దయ్యాల నుండి విడుదల పొందిన మగ్ధలేని మరియ, ఇంకా కొందరు స్త్రీలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పేద స్త్రీలు ఉన్నారు, ధనిక స్త్రీలు ఉన్నారు, చెడులో ఉన్న స్త్రీలు ఉన్నారు, మంచిగా ఉన్న స్త్రీలు ఉన్నారు, దెయ్యాలు పట్టేస్తున్న స్త్రీలు ఉన్నారు, మామూలు స్త్రీలు ఉన్నారు. ఇలాగ అందరు స్త్రీల్ని కూడగొట్టుకుని ఆయన కూడా తిప్పుకుంటున్నాడు. హల్లెలూయా. దేవుడికి ఎంత ప్రేమ. హల్లెలూయా. మంచి స్త్రీలని ఎన్నుకున్నాడు. నా కూడా తిరగడానికి ఇదిగో 7 కావాలని దెయ్యాలు పట్టి, 7 దెయ్యాలు పట్టేసి తిరుగుతున్న ఆ మగ్ధలేని మరియను తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుప్రభు ఈ లోకంలో సంచరించిన దినాలలో కూడా స్త్రీలకి ప్రత్యేక స్థానాన్ని ఇచ్చాడు దేవుడు. ఎక్కడ స్త్రీలు పాపాలతో ఉంటే ఒక పాపాత్మరాలని స్త్రీని తీసుకొచ్చి రాళ్ళు వేసుకుంటేస్తాం అంటున్నారు ఆ దినాల్లో ఇద్దరు. ప్రభు అన్నాడు కొట్టడానికి లేదు. దేవునికి స్తోత్రం. నీలో పాపం లేని వాళ్ళు రాయేయండి అన్నాడు. అప్పుడు వాళ్ళందరికి కూడా పాపాలు కనబడతామండి. ఒకళ్ళొక్కడొక్కడు లేచి వెళ్ళిపోతా ఉన్నారు. వెళ్ళిపోతే ప్రభు ఏమంటున్నాడంటే ఇంకా ఎవరూ కూడా కొట్టడానికి అర్హత లేదు, కానీ ఏసైకి అర్హత ఉంది. దేవునికి స్తోత్రం. ఏసయ్య కొట్టచ్చు, ఏసయ్య తింటచ్చు, కానీ ఆమెను ఎంత ప్రేమగా పిలుస్తున్నాడు, అమ్మా నిన్నెవరు శిక్ష వేయలేదు. ఎంత ప్రేమగా దేవుడు స్త్రీలతో మాట్లాడేవాడు. అమ్మా హల్లెలూయా. మగ్ధలేని మరియను చూసి యేసుప్రభు ఏమంటున్నాడు, అమ్మా హల్లెలూయా. ఆమెను పిలుచుకొని ఏం చేశాడు, ఎవరు శిక్ష వేయలేదా, నేను కూడా నిన్ను శిక్షించను. చప్పట్లు కొట్టి దేవుడి నామానికి మహిమ చెల్లించాడు. స్త్రీలను దేవుడు ఏమయ్యాడు, శిక్ష వేయడు. స్త్రీలకు ఏమయ్యాడు దేవుడు చెప్పండి, మనల్ని శిక్షించడైనా మనల్ని ప్రేమించడమే అయినా. తర్వాత యేసయ్య తన పునరుద్ధానుడు అయిన తర్వాత ఆయన చనిపోయినప్పుడు యేసయ్యతో పాటు సిలువ దగ్గర ఎవరున్నారు అంటే స్త్రీలు ఉన్నారు. ఆ తర్వాత ఆయన పునరుద్ధానుడు అయిపోయిన తర్వాత మొట్టమొదటి ఎవరికి కనబడ్డాడు, స్త్రీలకే కనబడ్డాడు. మగ్ధలేని మరియకి కనబడి నేను లేచిపోయానని, నేను లేచాను అనే సంగతి నువ్వు వెళ్ళి అందరికీ చెప్పు అంటున్నాడు. అంత గొప్ప ఆధిక్యతను ఎవరికి ఇచ్చాడు, స్త్రీలైన వారికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం.
ఆ తర్వాత యేసుప్రభు అన్నాడు, ఇదిగో నేను తండ్రి చేత వాగ్దానం చేయబడిన ఆత్మను పంపిస్తాను, కాబట్టి మీరందరూ కూడా మేడగదిలో కనిపెట్టండి అన్నప్పుడు అందరూ వెళ్ళి మేడగదిలో కనిపెడతామంటే అందులో కూడా స్త్రీలు ఉన్నారు. హల్లెలూయా. అపొస్తల కార్యం 1వ అధ్యాయం చదవండి. 1వ అధ్యాయం 14వ వచనం. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు చప్పట్లు కొట్టేసరికి నమ్మడికి హల్లెలూయా. పరిశుద్ధాత్మ యేసయ్య తండ్రి మొట్టమొదటిగా ఇవ్వాలి అనుకున్నప్పుడు అందులో కూడా ఎవరు పెట్టుకున్నాడు? 120 మందితో పాటు స్త్రీలను పెట్టుకున్నాడు. వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళకి చేతవును, వీళ్ళు ఏమన్నా ఊర్లు తిరగలరా, వీళ్ళు భూదిగంతాలకి వెళ్ళగలరా, యూదయా సమరియ గలనీయా దేశాలు ప్రకటించగలరా అని వాళ్ళని ఏం చేయలేదు, చిన్న చూపు చూడడం లేదు. కానీ మన యేసయ్య మన మీద పెద్ద చూపు చూస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవునికి మన ఎడలో ఉన్న ప్రేమను దేవుని బిడ్డలారా మనం అర్థం చేసుకోవాలి. ఆయన మన పాపాలని క్షమించడంలో ఆయన ఎంతో పనిచేశాడు. మనలో ఉన్న దెయ్యాలని వెళ్ళగొట్టడంలో దేవుడు పనిచేస్తాడు. మనల్ని ఆశీర్వదించడంలో ఆయన పనిచేస్తాడు. అందుకనే సమరియ గ్రామాన్ని అంతటినీ వేసి రక్షించుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ ఎవరిని రక్షించాడు? సమరియ స్త్రీని రక్షించాడు. ఆమెమన్నా పెద్ద గొప్పదా, పెద్ద మంచిదా? చాలా చెడ్డ స్త్రీ. అలాంటి స్త్రీని తన పనికి వాడుకుంటా ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమించండి. హల్లెలూయా. దేవుని బిడ్డలుగా ఒక స్త్రీగా నిన్ను దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడు అనేది నేను తెలుసుకుని ఆ దేవుడిని నువ్వు ప్రేమించడానికి, ఆయన ఇష్టపడడానికి, ఆయన హత్తుకోవడానికి, ఆయనతో సంపూర్ణంగా సహవాసం చేయడానికి ఈ విషయాలలో ఎక్కువ ప్రయాస పడేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు ఎవరు ప్రాముఖ్యం? దేవాది దేవుడు. దేవునికి స్తోత్రం. ఈరోజున దేవుడు ఏమన్నాడు అంటే, మనల్ని సృష్టించిన సృష్టికర్త, మనల్ని రక్షించిన తర్వాత ఆయన మన హృదయాలలో నివాసం చేస్తానన్నప్పుడు, ఆయన మనల్ని సేవలో వాడుకుంటానన్నప్పుడు కూడా దేవుడు ఒకే మాట చెప్తున్నాడు, ఏ భేదము లేదు, స్త్రీ అని పురుషుడని భేదము లేదు. నువ్వు వాడబడతానంటే ఆయన నిన్ను వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. నువ్వు పని చేస్తాను అంటే ఆయన నీ చేత తన పనిని చేయించుకుంటాడు. ఏ భేదము లేదు. అందరికీ దేవుడు తన సేవని చేసే అర్హత కూడా దేవుడు ఇస్తా ఉన్నాడు. స్త్రీ అని పురుషుడని భేదం లేదు అని చెబుతాడు. దేవుడు ఒక కుటుంబంలోనికి వెళ్ళాడు, వేదని కుటుంబం అని. ఆ కుటుంబంలో ముగ్గురు పిల్లలు ఉన్నారు, మరియా, మార్త, లాస. దేవుడు ముగ్గురిని ప్రేమించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది మన ఇళ్ళల్లో చూస్తే అమ్మేమో ఆడపిల్లల్ని, మగపిల్లని ఎక్కువ ప్రేమిస్తుంది, నాన్నేమో ఆడపిల్లల్ని ఎక్కువ ప్రేమిస్తాడు. ఇది సర్వసాధారణంగా అందరికీ కనబడిపోతూ ఉంటుంది ఈ విషయం. ఇక నాన్న అంటే ఆడపిల్లల మీద ఎక్కువ ప్రేమ, మగపిల్లడు అంటే అమ్మకి ఎక్కువ ప్రేమ అంటారు. కానీ యేసయ్య ఆ ముగ్గురిని ఒకే రీతిగా ప్రేమించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 మొన్నే ఇలాంటి ఒక సమస్య నా దగ్గరికి వచ్చింది. ఆమె వాళ్ళ అమ్మ అంట వాళ్ళ కొడుకుకే మొత్తం అంతా రాసిచ్చిందంట. ఇక కూతురికంటూ ఏమీ ఇవ్వలేదంట. ఆ కూతురు వచ్చి నా దగ్గర ఏడుస్తా ఉంటే, పోనీ మీ అమ్మ నిన్ను ప్రేమించడం ఎందుకు, ప్రేమించినా ప్రేమించకపోయినా నిన్ను ప్రేమించే దేవుడు నీకు దొరికేశాడు కదా. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన ఉన్నాడు కాబట్టి నువ్వు ఏ కలత పడకూడదు. వాళ్ళ ప్రేమ కొంచెమే ఉంటుంది, కానీ నీ యేసయ్య ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను అధికంగా ప్రేమిస్తా ఉన్నాడు. దేవుడు నీకు ఘనతనిస్తా ఉన్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తా ఉన్నాడు.
దేవుడు నిన్ను అభిషేకిస్తా ఉన్నాడు. ఆయన సమృద్ధి అయిన ఈవులన్నీ కూడా నీకు ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి ఆ దేవుడితో నేను ఉంటున్నానా లేదా, ఆ దేవుడికి ఎంత సమయం ఇస్తున్నాను, ఆయనకి ఎంత భయపడుతున్నాను, ఆయనకి నేను ఎంత భక్తి చేస్తున్నాను, ఆయనకి నేను ఎంత గణపరుస్తున్నాను, ఇలాంటి విషయాలలోనే మనం మనస్సు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే దేవుడు ఏమన్నాడు చెప్పండి, ఒక స్త్రీ రెండు కాసులు వేస్తే, స్త్రీలైన వారు దేవుడి కోసం ఏం చేసినా కూడా అది పెద్దగా దేవుడు చెప్పుకునేవాడు. అది ఏం చేసేవాడు? చాలా గొప్పగా చెప్పుకునేవాడు. ఒక స్త్రీ రెండు కాసులు, బీద విధవరాలు, ఆ రోజు జీవితం గడుపుకోవాలి, అన్నం తినాలి ఆ డబ్బులతోనే. కానీ ఈ రోజు నేను పస్తుండిపోదాం, దేవుడి కొరకు నన్ను ప్రేమించిన దేవుడికి నేను ఇద్దామని ఆ రెండు కాసులు అందులో పాడేస్తే, అవును అంటున్నాడు, అందరి ధనవంతుల కంటే ఈమె ఎక్కువ చేసింది అంటున్నాడు. చప్పట్లు కొద్ది దేవుడి నామానికి వైభవం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో స్త్రీ యేసయ్య కోసం ఇంకొకటి చేసింది. అదేంటి అంటే, ఒక అచ్చ జట మనసి సేరున్నారు పట్టుకు వచ్చేసింది. పాపం డబ్బులు పోగు చేసి దాచుకొని ఒక సేరున్నారు కొనుక్కొని యేసయ్య దగ్గరికి వచ్చేసింది. యేసయ్య అలాగ తల మీద పోసేస్తా ఉంది. ఇంకా పక్కన ఉన్న శిష్యులు అంటున్నారు, ఏంటి ఇంత డబ్బులు వేస్ట్ చేస్తున్నావు, పేదవాళ్ళకి చేయొచ్చు కదా అంటే, వెంటనే యేసయ్య వాళ్ళని గద్దించాడు, ఈమె నా కొరకు చేసింది. చప్పట్లు కొట్టి దేవుడు నమ్ముతున్నాడు. అంటే యేసయ్య కోసం ఏం చేస్తున్నా కూడా ఆయన ఏం చేసుకుంటున్నాడు, గుర్తుపట్టుకుంటున్నాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. అలా గుర్తుపట్టుకునే దేవుడు మనకు ఉన్నాడు. చూడండి, కొందరు మనుషులు మనం ఎన్ని చేసినా అవన్నీ మర్చిపోతారు. చివరిలో ఒక తిట్టు తిట్టండి, ఇవన్నీ మరిచిపోయి ఆ తిట్టు మాత్రం ఊరంతా చెబుతారు. ఆ గొడవ ఊరంతా చెప్పి పాకేస్తుంది. అప్పటి వరకు మంచి చేస్తాం కదా, అప్పటి వరకు అన్ని ఇచ్చాం కదా, ఇదేమీ పైకి రాదు. ఆ చివరి తిట్టిన తిట్టే ఇంకంతా చెబుతారు. మన యేసయ్య అయితే మన మంచితనాన్ని పైకి తీసి మన గురించి గొప్పగా చెప్పుకొని గొప్ప తండ్రిని మనము కలిగి ఉన్నాము. దేవునికి స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత మనం ఒక సీమోన్ అనే చర్మకారుడు, సీమోన్ అనే ఒక అతని ఇంటికి వేసే భోజనానికి వెళ్తే, అక్కడ కూడా ఒక స్త్రీ తీసుకొచ్చి ఆయన తలను అభిషేకించింది, ఆయన పాదాలు ముద్దు పెట్టుకుంటుంది, ఆయన తల వెంట్రుకలు పెట్టి తుడుస్తుంది. ఇదంతా చూసి ప్రభు ఏమన్నారు, నీకంటే ఈమెనన్ను ఎక్కువ ప్రేమిస్తుంది అన్నారు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఒక స్త్రీ మార్తా మరియా లాజరు ఇంట్లో అయితే, స్త్రీ మరియా ఎక్కువగా యేసుప్రభు పాదాల దగ్గర కూర్చుని అలాగ ఆయన ఏం చెప్తా ఉంటే ఉంటుంటే, ఆమెని వదిలేదు, ఈమె ఉత్తమమైనది కోరుకుంది అంటారు. అంటే స్త్రీలను పొగడంలో, ప్రశంసించడంలో, వాళ్ళని గొప్ప చేయడంలో, వాళ్ళని అందరికీ చూపించడంలో కూడా దేవుడు ఎంతో పనిని కలిగి ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుడా మనకి మా ఇంట్లో ముగ్గురు మగవాళ్ళు, ఇద్దరు ఆడవాళ్ళు. మా ఇంట్లో మా అమ్మగారు ఏమన్నారంటే, చిన్నప్పుడే వీళ్ళందరినీ సేవకే ప్రభా. అంటే ఎందుకంటే మా అమ్మగారు మాకందరికీ విషయం ఇచ్చి చంపేయాలనుకునేవారు. మీకు అందరికీ సుధాకర్ నాన్నగారు తెలుసు, దేవునికి స్తోత్రం. ఎందుకంటే మీ అయ్య గారిలో సుధాకర్ నాన్నగారు కనబడిపోతారు. హల్లెలూయా. అయితే మొదట మా అమ్మ రక్షణలోనికి వచ్చిన తరువాత, రక్షణలోనికి రాని క్రితం మాకున్న కష్టాలను బట్టి, మాకున్న బాధలను బట్టి, మా అమ్మ చనిపోతే మేము ఐదుగురు అనాథలం అయిపోతామని, మాకు కూడా కొంచెం విషం ఇచ్చి చంపేసి తను కూడా విషం తాగి చచ్చిపోతారనుకునేది. రోజు ఆమెకు వచ్చే ఆలోచన ఏంటంటే, చనిపోదాం. ఇంకా మనం భూమి మీద బ్రతకలేము, ఇతను మనల్ని బ్రతకనివ్వడు, ఇతను తాగుబోతు, వ్యభిచారి. మా నాన్నగారికి అన్ని అలవాట్లు ఉన్నాయి, త్రాగుతారు, వ్యభిచారు, తర్వాత పేకాటుతా ఉంటారు. ఇలాంటి కష్టాలలో ఉన్నాను, తర్వాత భయంకరంగా కొడతారు, ఎవరినైనా ఎదిరిస్తూ ఉంటారు, ఒక రౌడీజం అయింది. అలాంటి వ్యక్తి దగ్గరగా మనం బ్రతకలేము. వాళ్ళ ఇంట్లో వాళ్ళు అయితే దండం పెట్టేస్తారు మిమ్మల్ని, మేము
చూడమంటే చూడము. మా అమ్మగారి వైపు వాళ్ళు ఏదో కొంత సాయం చేసి అమ్మ ఇక నేను మిమ్మల్ని చూసేది లేదు అన్నారు. అలాంటప్పుడు మా అమ్మ వీళ్ళు అనాథలు అయిపోతారు అని చెప్పి మా అమ్మ ఏం చేశారంటే విషయాన్ని జాగ్రత్త చేసుకునేటప్పుడు ఏసయ్య మాకు దొరికారు. చప్పట్లు కొట్టి దేవునామానికి అది ఎలా దొరికారంటే ఒక స్త్రీ ద్వారా దొరికారు. ఒక స్త్రీ ద్వారా, ఒక రాజేశ్వరి అనే స్త్రీ. ఆ రోజు కనుక మా అమ్మగారి దగ్గరికి రాకపోతే ఈ రోజున మేమందరం కూడా ఇప్పుడు మేము ఎంత పెద్ద సేవకులమై ఇంతంత సేవలు చేయడానికి కారణం ఎవరు అంటే ఆ స్త్రీ. దేవునికి స్తోత్రం. పరలోకంలోకి వెళ్ళిన తర్వాత మనం ఇలాంటి వింతలే చూస్తూ ఉంటాం. హల్లెలూయా. నాన్నగారు ఒక పాట రాశారు, పరలోకంలో ఎన్నెన్నో వింతలు. దేవునికి స్తోత్రం. పరలోకములో ఎన్నెన్నో వింతలు, దేవాది దేవుని సన్నిధిలో బల ప్రభావములు. పరలోకములో ఎన్నెన్నో వింతలు, దేవాది దేవుని సన్నిధిలో బల ప్రభావములు. హల్లెలూయా. పరలోకంలో ఇంతంత పెద్ద సేవ చేస్తున్నా మా అందరికంటే మా అమ్మని రక్షించిన ఒక ఆవిడ ఉంది కదా, ఆవిడికి ఘనమైన సన్మానం ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆమె చెప్పడం ద్వారా మా అమ్మ రక్షించబడింది, మా అమ్మ ద్వారా మేమందరం రక్షించబడ్డా. నేను అంటాను మా అమ్మకి, అమ్మ పరలోకంలో నువ్వు మా అందరికంటే పై స్థానంలో ఉంటావు అమ్మ అంటాను. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మా అమ్మ మాకు విశ్వాసాన్ని నూరిపోసింది. నువ్వు యేసునే నమ్మాలి, యేసునే నమ్మాలి, అన్నిటికీ ఆయన్నే నమ్మాలి, ఆయన మీదే ఆధారపడాలి, ఆయన కొరకే బ్రతకాలి, ఆయనకు పరిశుద్ధుడు, ఆయనకు పరిశుద్ధత అంటేనే ఇష్టం, పరిశుద్ధంగానే జీవించాలి అని మమ్మల్ని చక్కటి మార్గంలో పెట్టిన మా అమ్మని అంటాను ఎప్పుడు. నేను అంతే అన్ని ఊర్లు తిరిగేసి సేవ చేసేస్తున్నాను కానీ నువ్వు యోగ్యురాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనం దేవుని దగ్గర ఉంటామో ఆయన ప్రశంసల్లో కూడా ఉంటామో. హల్లెలూయా. ఆయన మనల్ని గౌరవించడంలో కూడా మనల్ని ఎంత మాత్రం తక్కువ చేయలేదండి. ఆ తర్వాత కాలంలో కూడా దేవుడు సేవకులకి సహాయపడుతున్న పరిచారకుల పేరులో మగవాళ్ళని ఏ స్థానంలో పెట్టాడు, ఆడవాళ్ళని కూడా ఆ స్థానంలోనే పెట్టాడు. కాబట్టి నీ జీవితంలో నీ హృదయంలో ఎల్లప్పుడూ మెదలవలసిన వ్యక్తి, నీ మనస్సులో ఎల్లప్పుడూ కదలాడవలసిన వ్యక్తి, ప్రతిరోజు ఉదయం లేచిన తర్వాత రాత్రి పడుకునే వరకు నీవు ఎవరితో ఉండడానికి ఇష్టపడాలి అంటే నిన్ను ప్రేమిస్తున్న యేసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను ప్రేమిస్తున్న యేసే నీకు ముఖ్యం, మూలం. హల్లెలూయా. ఆయనే ఆధారం, ఆయనే సర్వం, ఆయనే సమస్తం. దేవునికి స్తోత్రం. నవ్వినా ఆయనతోనే నవ్వుతావు, ఏడ్చినా ఆయనతోనే ఏడుస్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కూర్చోవడం ఆయనతోనే, నిలబడడం ఆయనతోనే. ఆయన మీదే నమ్మకం. అన్నిటికీ ఆయన్నే అడగడం, అన్నిటికీ ఆయన్నే అడగడం. ఒక స్త్రీలుగా మనం ఏం చేయాలి అంటే అన్నిటికీ ఆయన మీద ఆధారపడాలి. హల్లెలూయా. ఇది ఎక్కడి నుంచి మనం నేర్చుకున్నాము అంటే మరియ ద్వారా. అప్పటికి యేసుప్రభు ఏ సూచక్రియలు చేయడం లేదు, ఏ అద్భుతాలు చేయడం లేదు. కనాన పెళ్లి వెళ్ళి కానా పెళ్లి మీదకి వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఏం చేస్తున్నారు అంటే నీళ్ళు ద్రాక్షారసం అయిపోయింది, నాకు ఎందుకు నేను ఊరుకోవడం లేదు, నా కొడుకుని ఏది అడిగితే అది ఇచ్చేస్తాడు, ఏదంటే అది చేసేస్తాడు. అదే నమ్మకం, అదే గురి. దేవునికి స్తోత్రం. అందుకని వెళ్ళి కొడుకుతో ఈ సమస్యను చెప్తా ఉంది. అప్పుడు ప్రభు ఏమన్నారు, అమ్మా నా సమయం ఇంకా రాలేదు. దేవునికి స్తోత్రం. అయినా అయినా దేవునికి స్తోత్రం. ఈ రోజున కూడా దేవుడు మన ప్రార్థనలు ఆలకించి మన సమస్యలన్నీ కూడా తీర్చేస్తాడు. నేను యేసు ప్రభుని నమ్మిన నాటి నుండి మా అమ్మ నాకు ఇదే నేర్పింది, ఏసైని అన్నీ అడగాలి అని. చిన్నప్పుడు పెన్సిల్ కూడా ఏసైని అడిగేదాన్ని, ఏసయ్య నాకు పెన్సిల్ కావాలి,
స్కూల్ వెళ్ళేటప్పుడు స్కూల్ పుస్తకాలు అడిగేదాన్ని. అన్నింటిలో కూడా ఇంత నమ్మకంగా దేవుడు పనిచేస్తాడంటే ఏది కూడా నాకు తక్కువ చేయలేదు. అప్పుడు చిన్న చిన్నవి అడిగాను, ఇప్పుడు పెద్ద పెద్దవి అడిగినా అప్పుడు ఎలాగిచ్చాడు ఇప్పుడు కూడా అలాగే ఇస్తున్నాడు. చప్పట్లు పెట్టి దేవుడి నామానికి మహిమ చెల్లించండి. ఈరోజు కూడా మేము దేవుని సేవను జరిగిస్తా ఉన్నాం. అప్పట్లో అయితే మేము దేవుని సేవలను జరిగించేటప్పుడు మాకు పెద్ద అవసరతలు ఏమీ ఉండేవి కాదు, కానీ ఇప్పుడు మేము ఎక్కువ సేవ చేయాలి అనుకున్నాం. నేను నా భర్త గారు మా వివాహం అయిన తర్వాత సేవను ప్రారంభించేటప్పటికి మాకు ఒక చిన్న అద్దిల్లు ఉంది, అందులో మేము ఒకే ఒక రూము మాది. కొంతమంది పిల్లలు మాతో కలిసి ఉండేవాళ్ళు. మాకు ఒక చాపే ఉండేది, ఒక చిన్న సూట్ కేసు ఉంది. మా నాన్నగారు మా అన్నయ్య గారు సుధాకర్ నాన్నగారు నాకు ఒక మంచం కొనిస్తాను అంటే నా భర్త గారు అన్నారు, వద్దు వద్దు మీ అన్నయ్య గారే కదా సేవ చేసుకుంటున్నారు, సేవలో వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకొని కాబట్టి మనం మీ అన్నయ్య గారి దగ్గర నుండి అడగద్దు అన్నారు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసేవాళ్ళం. దేవుడు అప్పట్లో మాకు తక్కువ డబ్బులు కాబట్టి ఆ తక్కువ డబ్బులు కూడా ప్రభు ఇచ్చేసేవారు. దేవునికి స్తోత్రం. నా డెలివరీ చేయడానికి నాకు ఇద్దరు ఆడపిల్లలు అయితే డెలివరీ చేయడానికి మా నాన్నగారు మా దగ్గరికి పంపించండి అంటే వద్దు అన్నారు. అయితే మా దగ్గర డబ్బులు లేవు ఆ దినాలలో. ప్రార్థన చేస్తే దేవుడు ఒక దైవసనుడిని దైవసంద్రాన్ని ప్రేరేపించారు. వాళ్ళు వచ్చి నాకు అన్ని పనులు చేసి పెట్టి నా డెలివరీ చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆఖరికి పాపకి కొనడానికి బట్టలకి డబ్బులు లేకపోతే ఏం చేస్తాడంటే దేవుడు అమెరికాలో ఉన్న ఒక అమ్మాయి ఒక ఆవిడని ప్రేరేపించాడు. ఆమె తనకి బిడ్డలు పుడతారు అని చెప్పి ఆడబిడ్డల బట్టలు కొనుక్కుందట. తీరా ఆమెకి అది అబార్షన్ అయ్యిందని మొత్తం ఆ ప్యాకేజ్ అంతా మాకు పంపించేసి అంటే చిన్నప్పుడే ఆవిడ అమెరికా బట్టలు తొలుక్కొని అక్కడ షాంపులు వాడేటట్లుగా దేవుడు ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. ఇలాగ నా ప్రతి అవసరత తీర్చుతూ వచ్చాడు. ఇప్పుడు మాకు ఎంత డబ్బు కావాలంటే లక్షల్లో కావాలి. మేము ఎక్కువ పరిచర్య చేయాలని ఆశపడ్డాం. ఒక 75,000 మందికి పత్రికను పంపిస్తాం, బైబుల్ స్కూల్ నడిపిస్తాం, టీవీ పరిచర్య చేస్తాం. ఇలాగ అనేక రకాల పరిచర్యలు చేసేటప్పుడు ఇప్పుడు మాకు వేలల్లో డబ్బులు వస్తే సరిపోదు, లక్షల్లో డబ్బులు రావాలి. ఒక నెలకే మాకు లేనిటువంటి దాదాపుగా 13 లక్షల రూపాయలు ఉంటే కానీ మా బండి నడవదు. అప్పుడు దేవుడు చిన్న వాటిలో ఇచ్చాడు, ఇప్పుడు పెద్దవి కూడా ఇస్తానే ఉన్నాడు. చంపటి దేవుడి నామానికి మహిమ చెల్లించండి. హల్లెలూయా. ఎవరిని ఎళ్ళి చెయ్యి చాపి అడగక్కర లేకుండా ఈ రోజున దేవుడు ధారాళంగా ఇస్తా ఉన్నాడు. దేవుని అడుగుతూ ఉండాలి, దేవుని బిడ్డలారా మనం పొందుకుంటూ ఉండాలి. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించండి. హల్లెలూయా. చాలా మంది భక్తులతో గొడవ వేసుకుంటారు, నువ్వేం కొన్నావు, నువ్వు నాకు చీర కొన్నావా, నాకు అది కొన్నావా, ఇది కొన్నావా అని చాలా మంది ఇక భయంకరంగా గొడవలు వేసుకుంటారు. నువ్వు నాకేం పెట్టావు.